నిన్ను ఆరాధించుటకు మేమందరం కూడా సిద్ధపడి ఉంటుండగా తండ్రి నీ ఆత్మ మాతో ఉంచండి నీ పరిశుద్ధతను మేము ఆపాదించుకోవడానికి ప్రభు ఈ ఆరాధనలో మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ మంచి దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు గత వారం నుండి వారం వరకు మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచారు అందరి బట్టి కూడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభు తండ్రి ఈ యొక్క ఉదయకాలంలో నీ మేలులన్నీ కూడా ఈ వారంలో చేసినవి జ్ఞాపకం చేసుకుంటూ పాటల ద్వారా అయా ప్రభు వాక్యము ద్వారా అలాగే ప్రభురాతి సంస్కారం ద్వారా మేము చేయు ప్రతి యాక్టివిటీ ఇది మొదలుకొని ప్రభు చివరి వరకు కూడా కేవలం నీ నామం మహిమపరచు రీతిగా మీరే జరిగించుకోమని మమ్మల్ని సన్నిధిలో పెట్టుకుంటూ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనం ఉంచండి. వాతావరణమును పవర్ సప్లైని అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండగా ప్రభు మేము చేసే ప్రతిదీ నీకు ఇంపైన సువాసనగా ఉండుటకు నీ గొప్ప కృపను అనుగ్రహించమని నీ ఆత్మ చేత నింపి నడిపించి బలపరిచి భద్రపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకులైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుతున్నాం, పాటలు పాడుతున్నాం. నాషర్ వస్తారు, ఆ పాటలు పాడిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. మరి ఈరోజు మనకి వచ్చిన అందరికీ దేవుని పేరు వందనాలు తెలియజేస్తూ మనం పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుడు మహిమోన్నతుడని మహిమాన్వితుడని అలాగే అధిక జ్ఞాన సంపన్నుడని ఈ పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు మహిమోన్నతుడు మహిమాన్వితుడు ఆరాధన
Thank you.
ఏదో ఒక అబ్బాయి వచ్చి అడిగాడంట,
ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఇందాక నుంచి చూస్తున్నావు ఏడుస్తున్నావు ఏంటంటే లేదు నాకు నేను యుఎస్ ప్రెసిడెంట్ గారిని కలవాలనుకుంటున్నాను కానీ నాకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అని అంటే వెంటనే అబ్బాయి అంటే అబ్బాయి చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళడం ప్రారంభించాడంట. మెయిన్ గేట్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడాడంట. మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాడు. మెయిన్ డోర్ దగ్గర ఎంట్రన్స్ నుంచి దాటి ఎంట్రన్స్ హాల్లో పెద్ద హాల్లోకి వెళ్ళాడంట. పెద్ద హాల్లో గారు ప్రెసిడెంట్ ఉన్నారేమో ప్రెసిడెంట్ గారు ఉన్నారని అబ్బాయి వెతుక్కుంటున్నాడు కానీ అక్కడ లేదు. వెంటనే ఆ చేపట్టుకున్న అబ్బాయి ఇంకొక రూమ్ తీసుకుని వెళ్ళాడంట. అది ప్రెసిడెంట్ గారు పర్సనల్ రూమ్ అనమాట. ఆ పర్సనల్ రూమ్ తీసుకెళ్లి అక్కడ నిల్చోబెట్టి డాడీ నేను కలవడానికి ఎవరో వచ్చారు డాడీ ఈ అబ్బాయి బయట ఏడుస్తున్నాడు నేను కలుస్తాడంట అని అన్నారంట. ఈ మాట ఎందుకో చెప్తున్నానంటే దేవుని సన్నిధిలోకి రావడానికి అందరికీ ఫ్రీగా యాక్సెస్ ఉండదు. ఫ్రీగా దేవుని సన్నిధిలోకి రావడానికి ఎవరికి పడితే వాళ్ళకి అనుమతి లేదు. ఆయన నామంలో రక్షణ పొంది ఆయన ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి అనుమతి ఉంది. అలాంటి ఒక గొప్ప ధన్యత మనం అందరం కలిగి ఉన్నాం. కాబట్టి అలాంటి సన్నిధిలో మనం కూర్చున్నామంటే యూనో యూ షుడ్ ఫీల్ వెరీ ప్రివిలేజ్. చాలా గొప్పగా చాలా ధన్యతగా మీరు దేవుని సన్నిధిలో ఆయన ఉన్నానని ఎంచుకుని ఆయన ఆరాధించేటప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం. 21వ కీర్తన పాడుకుందాం. రాజా రాజా నా యేసు రాజా నిన్నే నేను ఆరాధించు. కీర్తన పాడుతుండగా మీ హృదయాల్లో నుంచి పాడండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశిస్తూ పాడండి. మీకు తెలియకుండానే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. బైబిల్లో మాట ఉంటుంది మీ కష్టకాలంలో కూడా మీరు దేవుడు స్తుతించండి అని చెప్పి. ఎందుకంటే ఆ స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ కష్టకాలంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురా సామర్థ్యం గల దేవుడు. మనందరూ కలిసి పాట పాడుతూ దేవుని మహిమపరిచి ఆయన ఆరాధిద్దాం. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధించు. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధించు. నిన్ను నేను ఆరాధించు. నిన్ను నేను Jesus Christ.
దేవునికి మహిమ కలుగును గాక. మరో కీర్తన పాడి మనం దేవుని మహిమ కలుగుదాం. 330 పాట. నీవంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. ఈ పాట పాడి మనం దేవుని మహిమ కలుగుదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ జీవ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ జీవ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఆస్తులన్నీ
మంచిది ప్రియమైన సహోదరి స్నేహితులారా,
ప్రభుని స్తుతించుట చాలా గొప్ప భాగ్యము. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఒక గ్రేట్ వెల్కమ్ చెప్తూ యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఈ యొక్క మాట ప్రతే పదే మనకి కీర్తన 150 కీర్తనలో కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రియమనులారా, ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్, మన జీవితం యొక్క ఆధారము లేకపోతే రుజువు ఏంటి అని అంటే ప్రభుని ఆరాధించుట. అందుకే రెండవ చరణంలో చూడండి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు, మన శ్వాస నిశ్వాసులు ఉన్నంత వరకు కూడా, మన మనుగడ ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా వి హ్యావ్ టు వర్షిప్ అవర్ లార్డ్. మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఆ రాజుల చేతనైనను చూడండి అక్కడ అంటాడు, నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. ఇప్పుడు మనం చూస్తున్నాం 6 నెలలుగా దెర్ ఇస్ నో హోప్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకి ఆ నిరీక్షణ అనేది లేదు, కేవలం యెహోవా వల్లనే మనకు నిరీక్షణ. కనుక ప్రియమైన వాళ్ళరా, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నాశించును, వారి యొక్క ప్లాన్స్ పర్పసెస్ అన్ని కూడా నాశనం అవుతాయి. కానీ చిరకాలము మన రాజు ఎవరు అంటే చూడండి అక్కడ 10వ చరణంలో అంటాడు కదా, యెహోవా నిరంతరము ఏలును, హీస్ ఫర్ ఎవర్ ఎవర్ లాస్టింగ్ కింగ్. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏలుచున్నవాడు యెహోవాను. చివరిగా చూడండి ఫైనల్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, యెహోవాను స్తుతించుడు. కనుక ఆ ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధ గ్రంథాల కింద పెట్టి కొద్ది నిమిషాలు మనం అలా నించుని ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని కనపరుద్దాం. దేవానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు. ప్రభా, ఒక చిన్న కోరస్ పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వి డోంట్ బిలీవ్ దిస్ వరల్డ్, వి ట్రస్ట్ యు, వి వర్షిప్ యు లార్డ్ అని ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుకి మీ మనవులు చెప్పండి, మీ విజ్ఞాపనలు వివరించండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా.
బలియర్పణగా మరణించినటువంటి ఆ గొప్ప ప్రభుని మనం కలిగి ఉన్నాం. ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరి యశోద ప్రార్థన చేస్తారు. దూరం దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చోండి. నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మన మధ్య తన సన్నిధిని ఉంచటానికి పరిశుద్ధులుగా మనల్ని పిలుచుకున్న గొప్ప ప్రభువుని మనం ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. ప్రేమైన వాళ్ళ సహోదరి స్నేహితులారా, ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఇప్పటికీ కూడా ఎన్నో సంఘాలు ఓపెన్ అవ్వలేక, భౌతికంగా ఆరాధించలేక చాలా మంది సేవకులు ఎంతో మదన పడుతూ ఉన్నారు. అలాగే విశ్వాసులు కూడా సంఘానికి వెళ్ళలేక అనేక విధాలుగా అవస్థలు పడుతున్న దినాల్లో మనమంతా కూడా ఉన్నాం. అయితే ఈరోజు ఈ విధంగా మనం అక్టోబర్ నెలలో మొదటి వారంలో ఉండడానికి దేవుడు మనకి కృప చూపించాడు. నిజంగా వీ హ్యావ్ టు గ్రాటిట్యూడ్, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన దినంలో మనం ఉన్నాము. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, సమయం ఎక్కువ అవుతా ఉంది కాబట్టి మనం త్వర త్వరగా ముందుకు వెళ్దాం. మన ముందు బల్ల కూడా ఉంది కాబట్టి బల్లను సిద్ధపడటానికి కూడా మన హృదయాలు తెరుచుకుంటూ ముందుకు వెళ్దాం. కొలసీ ప్రార్థన పత్రిక 2:8-10 మనం చదువుకుని ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, అలాగే ప్రభు బలలో చేతులు పెట్టడానికి మనల్ని మనం ఆయుక్తపరచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. కొలసీయులకు రాసిన పత్రిక 2:8-10 ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడైన నునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. దేవుడి లేఖనం మన వెనుకడలో దీవించునుగాక. ప్రియమైన సహోదరి స్నేహితులారా,
ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏంటి అని అంటే, ఈ లోకం అనేది అసంపూర్ణము, యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణమైన వాడు, మనం నమ్ముకున్నటువంటి ప్రభు సంపూర్ణమైనటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అదంతా కూడా అసంపూర్ణమైనది. అందుకనే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రచయిత ఈ విధంగా చెప్తున్నాడు, ఆయనను అనుసరింపక. సో యేసు క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలు ఎవరిని అంగీకరించాలి అని అంటే, యేసును మాత్రమే వెంబడించాలి. యేసును వెంబడించకపోతే అనేకమైన ప్రమాదాలు వస్తాయి అని ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవచ్చు. అలాగే ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, అందుకని యోహాను ఆ పత్రికలో రాస్తూ అంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవకుటుంబము. సో ఈ యొక్క శరీరాశతో నేత్రాశతో జీవకుటుంబముతోనే మనుషులంతా కూడా జీవిస్తా ఉన్నారు. ఇందులో కొంత ల్యాక్ ఉంది, దాన్నే డెఫిషియన్సీ అని అంటారు. క్రీస్తులో మనకి సంపూర్ణత సఫిషియన్సీ అనేది ఉంది అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి. దీన్నే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు 8వ వచనంలో అక్కడ అంటాడు చూడండి, తత్వజ్ఞానము చేత అని అన్నాను తెలుగు బైబిల్లో. అదే ఇంగ్లీష్ బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఫిలాసఫీ అన్న మాట వాడబడింది. ప్రియమైన సహోదరి స్నేహితురారా, ఈ లోకం అంతా కూడా ఇప్పుడు మనం కూడా దాని చుట్టూనే తిరుగుతా ఉన్నాం. ఫిలాసఫీ అని అంటే ఫిలియో అని అంటే లవ్, లవ్ ద విజ్డమ్ అంటే ప్రే, ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని ప్రేమించడం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఆయనను అనుసరింపక. అందుకే కొలసీ పత్రిక 1వ అధ్యాయం మొత్తం మీరు గమనించినట్లయితే మీరు చూడండి, కొన్ని మచ్చుకు మీకు చూపిస్తాను. ఆయనను మనం అనుసరించాలి. డోంట్ లవ్ ద వరల్డ్, డోంట్ ఫాలో ద వరల్డ్. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు, ఈ లోకాన్ని మనం వెంబడించకూడదు. కేవలం మన కొరకు మృతుడైన యేసుక్రీస్తుని మాత్రమే మనం వెంబడించాలి. ఆయనలో సర్వ సంపూర్ణత. అందుకే చూడండి 3వ వచనంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మీరు గమనిస్తే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే, ఇన్ హిమ్ బై హిమ్ త్రూ హిమ్, ఆయనలో. అందుకే ఆ మాట మనం పదే పదే మీరు గమనించినప్పుడు 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి, మీరు అక్కడ ఆలోచన చేసినప్పుడు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఎందుకనంటే 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఆయన మనకి రిడెంప్షన్ విమోచననిచ్చాడు, విడుదలనిచ్చాడు, పాపపు ఆ శక్తి నుండి మనల్ని విడిపించాడు ఆయన. చూడండి ఆ 15వ వచనంలో కూడా ఆయన, ఆయన అన్న మాట కొలసీ పత్రిక ఈ 2 అధ్యాయాల్లోను అలాగే ఎఫెసి పత్రికలోను మీరు గమనించినట్లయితే, హీ హింసెల్ అన్న మాట వాడబడింది. అంటే ఆయనే, అంటే మన యొక్క సెంటర్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితానికి కేంద్రము, మన బ్రతుకులకు ఆధారము ఎవరనంటే హీ, ఆయన అన్న వాటినే మనం గమనించవచ్చు. అక్కడ మీరు గమనిస్తే 17వ వచనంలో చూడండి ఆయన, 18వ వచనంలో ఆయనే, మళ్ళీ ఆయనే 18వ వచనం చివరి భాగంలో ఆయన, 19వ వచనంలో ఆయన యందు, 20వ వచనంలో ఆయన ద్వారా. ఇలా మీరు గమనించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన ఆయన ఆయన. ఒకసారి మీకు ఎఫెసీ పత్రిక చూపిస్తాను రండి. ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే హీ అన్న మాట గ్రీకు భాషలో గమనించినట్లయితే హీ ఈస్ ద లార్డ్, ఆయనే దేవుడు, థియోస్ క్రిస్టాస్ అన్న మాట కూడా వాడబడింది. అంటే అక్కడ ఆయన అని తెలుగులో పలచగా రాయబడింది, గాని అది ఇంకా స్ట్రాంగ్ గా నేను ఆలోచించినట్లయితే ఆయన మాత్రమే. మనం ఎప్పుడైనా ఆయన అన్న మాట ఈ 27 పుస్తకాల్లో మీరు చూచినప్పుడు యేసు ఆయనే అని ఎప్పుడైతే ఆ పర్సనల్ ప్రొనౌన్ వాడబడిందో అక్కడ మీరు వెంటనే దానికి యాడ్ చేసి చదవలసింది ఏంటంటే ఆయన మాత్రమే, హీ అలోన్, హీ హింసెల్ఫ్. నా మాట గమనిస్తున్నారా? అంటే ఆయనకి పక్కన గాని ఎదురు గాని ఆయన వెనక గాని ఆయన పైన గాని నో వన్ ఎల్స్. నా మాట గమనిస్తున్నారా? అంటే ఆయన లేకుండా మనం లేము,
ఆయన లేకుండా ఈ విశ్వము లేదు. అది ఇక్కడ రచయిత యొక్క ఉద్దేశం, గ్రీకు భాష యొక్క ప్రాముఖ్యత. కనుక ప్రియమైనవారా, ఎఫెసీ పత్రిక కూడా చూసినట్లయితే 1వ అధ్యాయంలో మీరు అలాగ 3 అధ్యాయాలు కానీ ఒక్కొక్కటి పరిశీలన చేసినట్లయితే చూడండి, 3వ వచనంలో క్రీస్తునందు, 6వ వచనంలో ప్రియునియందు, యేసు క్రీస్తు ద్వారా, 6వ వచనం చివరి భాగంలో క్రీస్తులో, అలాగే 7వ వచనంలో ఆ ప్రియునియందు, అలాగే 10వ వచనంలో క్రీస్తునందు, 11వ వచనంలో క్రీస్తునందు. ఎఫెసీ పత్రిక చూడండి 12వ వచనంలో 1వ అధ్యాయం ఆయన యందు, 13వ వచనంలో క్రీస్తునందు, ఇలాగా 15వ వచనంలో యేసునందరి. ఇలాగా ఆలోచన చేసినప్పుడు, మీరు ఎప్పుడైనా పర్సనల్ బైబిల్ స్టడీ క్వైట్ టైం చేసినప్పుడు ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు రచయిత ఆయన ఆయన అని నొక్కి చెప్తున్నాడు? నా మాట గమనిస్తున్నారా? ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ఎందుకు ఆయన్ని హెచ్చించలేకపోతున్నాం? ఆరాధన చేసినప్పుడు మనం ఎందుకు ఆయన్ని ఎగ్జాల్ట్ చేయలేకపోతున్నాం అని ఆలోచన చేసినప్పుడు, వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ హీ, ఆయనను మనం ఆ నొక్కి చెప్పలేకపోతున్నాం. ప్రియమైన వల్లరా, ఆయన యందే సర్వము ఉంది. కనుక ప్రియమైన వల్లరా, ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఆయనలో ఏముంది సఫిషియన్సీ, మొదటి విషయాన్ని మీకు చెప్తాను. రెండవదిగా, ఈ లోకంలో ఉన్న డెఫిషియన్సీ ఏంటి, ఈ లోకంలో ఉన్న లోటు ఏంటి, ఈ లోకంలో ఉన్న ఆ అసంపూర్ణత ఏంటి అన్నది కూడా ఈ యొక్క ఉదయకాలంలో ఆలోచన చేస్తూ, అవును ఆయనలోనే సమృద్ధి ఉంది అని ప్రభుని స్తుతించి, అదిగో ఆ బలలో మన చేతులు పెడదాం. ఆయనలోనే నాకు నా మనుగడ, నా సమస్తం, ఎవ్రీథింగ్, నా జీవితం ఆయనే అని చెప్పి ప్రభుని కీర్తించే ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, అందుకే అక్కడ 8వ వచనంలో ఆయనను అనుసరింపక. అంటే ఇది ఎప్పుడు సమస్య అనంటే, మొదటి శతాబ్దంలోనే ఉంది, అప్పటికి అంత జ్ఞానం లేదు చెప్పాలంటే. ఇప్పుడున్న 2020తో పోల్చుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఆ యొక్క స్కాలర్ పీపుల్ కానీ, ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయింది. కానీ ఇక్కడ పౌలు చాలా నొక్కి చెప్తా ఉన్న సమస్య ఏంటి అని అంటే, ఆ కొలస్సీ సంఘములోను, ఎఫెసీ సంఘములోను, ఆ మైనర్ ఆసియా ప్రాంతంలోను ఉన్న సమస్య ఏంటి అని అంటే, కొంతమంది, నా మాట కొంచెం జాగ్రత్తగా మీరు హిస్టరీని కూడా గమనించాలని మనం చేస్తున్నాను, కొంతమంది చర్చిల్లోనికి ప్రవేశించి దొంగ బోధకులుగా, అబద్ధ బోధకులుగా చర్చిలో ఉన్న విశ్వాసుల్ని పాడు చేస్తా ఉన్నారు. వేరొక జ్ఞానం అన్నది, దీన్నే ఫిలాసఫీ అన్న, తత్వ జ్ఞానము చేత ఆ మాటలు ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. కనుక ఇలాంటి వాళ్ళు చర్చిలోకి వచ్చేసారు. ఈవెన్ యేసు ప్రభు పరిచర్యలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ముఖ్యంగా ఎవరిని అటాక్ చేశారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలో మీరు ఆలోచన చేసినప్పుడు పరిసయ్యల గుంపు అనే గుంపు ఉంది, అలాగే సద్దూకయ్యల గుంపు అనేది ఉంది, అలాగే శాస్త్రుల గుంపు అనేది ఉంది. వీళ్ళంతా కూడా మనల్ని తప్పుతోవ పట్టిస్తారు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి దినాల్లో ఉన్న మనం, ప్రభు మన జీవితాల్లో మిస్ అవుతున్నాడు. వీఆర్ సేయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్, మన క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, సేయర్స్ గా ఉన్నాము, బాప్టిజం తీసుకున్నాము, బలలో చేతులు పెడుతున్నాము, కానుకలు ఇస్తూ ఉన్నాము, చర్చికి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మంచిదే క్రిమినలరా, బట్ క్రైస్ట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో ప్రభు మిస్ అవుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ సహోదరుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క చైల్డ్హుడ్ నుండి, బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభు ఎంత మిస్ అయ్యారు. ఇంకో మాట, ఈ 6 నెలల్లో ప్రభుతో మన సాంగత్యం, ప్రభుతో మన సహవాసం, ప్రభుతో మనకి ఇంటిమసీ, ఆ దగ్గర సంబంధం ఏ విధంగా ఉంది? ఎఫిషియన్సీయా, సఫిషియన్సీయా? దీనివల్లరా, మనం ఫిలాసఫీతో ఉన్నాము, ఫిలాసఫర్స్ గా, అంటే తత్వజ్ఞానము అనే దాంట్లో మనం ముందుపోయాము. ప్రియమైన వాళ్ళరా, కనుక పీపుల్ డిసేవ్డ్ బై ఫాల్స్ టీచింగ్, ప్రజలు ఇప్పుడు మోసపోతూ ఉన్నారు. క్రైస్తవులుగా సంఘాలు సాతాను యొక్క చేతులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి స్నేహితులు, అయితే దేవుడు మాత్రం తన వాక్యాన్ని పదే పదే మనకు వినిపిస్తూ ఉన్నాయి. వాక్యం ద్వారా నీతో నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు స్పందించే హృదయాలు కావాలి.
కనుక ప్రియమైన వాళ్ళరా ఒకసారి చూపిస్తాను రండి మీతో నాతో పాటు. మనం రక్షణ పొందిన వాళ్ళం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. మనం రక్షణ పొందిన వాళ్ళం, ఇందాక పాటల్లో కూడా మనం నేర్చుకున్నాం, వీఆర్ సేవ్డ్ పీపుల్, వీఆర్ బిఫోర్ సిన్నర్స్, నౌ వీఆర్ సెయింట్స్. మనం ముందు పాపులము, ఇప్పుడు ఏమయ్యా? పరిశుద్ధులమయ్యా. మన పిలుపు ఏంటో మనం గమనించుకోవాలి. గలతీ 5:1 చూడండి, 5వ అధ్యాయము 1వచనంలో, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. వీ హావ్ లిబర్టీ ఇన్ క్రైస్ట్. మనకి క్రీస్తులో స్వాతంత్ర్యం ఉంది. మన మీద ఎవరు అజమాయిషీ చేయడానికి లేదు. నా మాట గమనించండి. ఎందుకు మనం సంఘానికి దూరం అవుతున్నాం? ఎందుకు సావాసానికి దూరం అవుతున్నాం? ఎందుకు వాక్యం చదవలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు మనస్విప్పి ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం అని అంటే, దేర్ ఇస్ సంథింగ్ రూలింగ్. నా మాట గమనిస్తున్నారా? మనల్ని ఏదో ఏలుతుంది. ప్రభువుని మనల్ని కలుసుకోవడానికి మధ్య ఆటంకం ఏదో ఉంది. ఇక్కడ చెప్తున్నాడు గలతీ సంఘానికి, మనకి క్రీస్తులో ఏముంది? స్వాతంత్రత ఉంది. స్వాతంత్రతను మనము విడిచిపెడతాం. చూడండి అక్కడ అంటాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. డోంట్ బైండ్ యువర్ సెల్ఫ్. మీరు చిక్కుకోకండి, మీరు సాతానికి అరెస్ట్ అయిపోకండి. మనకి స్వాతంత్రత ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఈవెన్ బల దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది వెనక్కి వెళ్తారు. ఈరోజు నేను ఉపవాసం ఉండలేదు బ్రదర్, ఈ రోజు నేను తలక స్నానం చేయలేదు, లేకపోతే ఈ రోజు నేను బల్ల తీసుకోలేను, సిద్ధపడలేదు అని అలా వెనక్కి వెళ్ళిపోతుంటాను. ఎందుకనంటే సంథింగ్ ల్యాక్. కనుక ప్రియమైన, ఇదన్నీ మనం ఆలోచన చేయాలి. ప్రభు మనల్ని రక్షించాడు, ప్రభు మనల్ని విడిపించాడు. మనము దాస్యమనే ఆ పాపపు కాడి కింద మనం ఉండకూడదు అన్నది ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనము చీట్ చేయబడుతున్నాం. అంటే ఇక్కడ మరి గమనించవలసింది, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అలాగే ఇతరులను కూడా మోసం చేస్తూ మనము క్రైస్తవులుగా, ఒక మాటలో చెప్పాలంటే చలామణి అవుతున్నాం. సీయర్స్, వెర్బల్లీ సీయర్స్, అంటే నోటితో చెప్పుకునే క్రైస్తవులుగానే ఉండిపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే అక్కడ అన్నాడు క్లియర్ గా, ఆ కొలసీ 2:8 అన్నాడు కదా, ఆయనను అనుసరింపక. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ట్రూలీ క్రైస్ట్. అందుకు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి స్నేహితులారా, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, రైట్? సో మనము ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే, నా మాట గమనించండి, పరలోకములో దేవుడు, దేవుని దూతలు ఎంతో ఆనందిస్తాయంట. వీఆర్ వెరీ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకి తెలియడం లే. కనుక మన యొక్క టైమ్, మన యొక్క టాలెంట్, మన యొక్క ట్రెజర్ ఇప్పుడు కూడా ప్రభు కోసమే మనం ఖర్చు పెట్టాలి. మన హిడెన్ క్రిస్టియన్ గా దాచబడిపోయి ఏదో ఆదివారం వచ్చి మనం వెళ్ళిపోకుండా, మనం ఏంటి, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. అది యేసు ప్రభు అన్నాడు, మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనం లైట్ లాగా ఉండాలి. సో మన యొక్క లైట్ అందరూ కూడా అనుభవించి చీకటిలో ఉన్నవారు, అనగా పాపములో ఉన్నవారు వెలుగులోనికి రావాలి. నువ్వున్న స్థలంలో, నువ్వు చదువుతున్న కళాశాలలో, నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కేటగిరీలో, వి హావ్ టు షో అవర్ ఐడెంటిటీ, బి ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా మనము అది చూపించుకోవాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన వల్లరా, అందుకే ఆ 16వ వచనం కూడా చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. షైన్ యువర్ లైట్. మన యొక్క వెలుగుని ప్రసరింప చేయాలి. ఎందుకంటే మనము రక్షించబడినటువంటి వాళ్ళం. అపొస్తల కార్యాల గ్రంథం చూడండి, ఈ మాట ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. వీఆర్ సేవ్డ్ అని అనాలి తప్ప మనం ఏమంటాం తెలుసండి, వీఆర్ సీనియర్స్ అని అంటాం. అదే సమస్య. వీఆర్ సేవ్డ్, వీఆర్ నాట్ సీనియర్స్, వీఆర్ సిన్సియర్ ఇన్ క్రైస్ట్. ఇది మనం చెప్పవలసింది. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూస్తారా? అపొస్తల కార్యాల గ్రంథం
ఇరవై అధ్యాయం 29వ వచనం. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అవున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు పెట్టుచు ప్రతి మనుష్యుని మానక బుద్ధి చెప్పిందనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. బి వాచ్ఫుల్. మనం మెలకువగా ఉండాలి, ఎందుకు లేకపోతే మనల్ని వచ్చి తోడేళ్ళు వలె మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు, మనల్ని మీద కనికరం ఎవరు చూపించరు. ఈరోజు మీరు ఎందుకండి 6 నెలలు మనకెవరండి వాక్యం చెప్పారు, మనల్ని ఎవరండి ఎక్సోల్ చేశారు, మనల్ని బొచ్చులు తట్టి ఎవరు లేపారండి, మనల్ని పడగొడదామని చూసిన వాళ్ళ ఎంతో మంది ఉన్నారు. మన విశ్వాసాన్ని దిగజార్చడానికే హేళన చేసి అవమానపరచే వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, సాతాను చేత మనం మోసగించబడుతున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫాల్స్ టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇదే ఎఫిషియన్సీ ఈ లోకంలో మనకు దొరికేది కనుక ఇది మనం గమనించాలి. అందుకే ఆ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ఒక మాట చెప్తాడు. చూడండి, అబద్ధ బోధకుల గురించి ఒక మాట చెప్పాడు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయడం నా కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతన నాదించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూడండి, అక్కడ బివేర్ 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 అన్నమాట 3 సార్లు వాడబడింది ఒకే వచనంలో. అంటే అర్థమేంటి, ఒక వచనంలో 3 సార్లు వాడబడిందంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఆ ప్రభువులో ఎదగకుండా చేసేవారు, ప్రభు సన్నిధి నుండి దూరం చేసే వాళ్ళు ఉంటారు, ఆయనను అనుసరించకుండా మనం వెళ్ళిపోతాము. కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మును చెరగొట్టుకొని పోవారు ఉంటారు, జాగ్రత్త. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ లోక జ్ఞానంలో ఉన్న లోపాలు ఇవే అన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రండి, కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త. అక్కడ చెరపట్టుకుని పోవువాడు అన్న మాట ఉంది, అది గ్రీక్ భాషలో ఉంటే ఆలోచన చేసినప్పుడు కిడ్నాప్ అన్న మాట వాడబడింది. సార్ అర్థమవుతుందా, కిడ్నాప్ అంటే సాతానుడు మనల్ని ప్రభు నుండి ఏం చేస్తాడమ్మా, దొంగిలిస్తాడు, చెరకు తీసుకుని వెళ్ళిపోతాడు, బందీగా తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక క్రీస్తు యొక్క స్వాతంత్రతను క్రీస్తును మనసారా ఆరాధించలేము. నా మాట గమనిస్తున్నారా, అందుకే చూడండి పాడండి అన్నా పాడలేము, ఆరాధించండి అంటే ఆరాధించలేము, ఇన్వాల్వ్ అవ్వండి అంటే ఇన్వాల్వ్ అవ్వలేము. అంటే సంథింగ్ వి హావ్ ల్యాక్, ప్రభువుని మనం ఆరాధించలేకుండా ఈ యొక్క టీచింగ్ లోకి మనం ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మీరు గమనించినట్లయితే అక్కడ 2 విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎఫిషియన్సీ అనేది మీరు ఆలోచన చేసినప్పుడు, ఆ ఫిలాసఫీ అనేది మీరు ఆలోచన చేసినప్పుడు, టు లవ్ విజ్డమ్ అంటే జ్ఞానాన్ని ప్రేమించే ఒక తెగ ఉంది, ఆ తెగలో మనం ఉండకూడదు. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ లోక జ్ఞానమే, ఈ ఫిలాసఫీతోనే మనం బ్రతుకుతా ఉన్నాం. దాన్ని ఏమన్నారంటే అక్కడ చూడండి, ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్ అనే మాట అక్కడ వాడబడింది. చూడండి, మనుష్యుల పారంపర్యాచారమును, మనుష్యుల పారంపర్యాచారం అనేది అప్పుడు 1వ శతాబ్దంలోనే ఉంది. 1వ శతాబ్ద క్రైస్తవులు ఎంతమంది అనంటే చాలా తక్కువ. నా మాట గమనిస్తున్నారా, చాలా లిమిటెడ్ పీపుల్. ఇప్పుడు ఎంతమంది, లెక్కల్లో 2% ఉంది భారతదేశం అని చెప్తాం, కానీ ఎక్కువే ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ అయితే చాలా ఎక్కువ. సో ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇంత జనాభా ఉన్న అప్పట్లోనే ఏముంది అనంటే ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్ ఉంది. అంటే అర్థమేంటి అనంటే పౌలు ఎందుకు ఆ విధంగా చెప్పాడు, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళాక స్టడీ చేయండి. ప్రియమైన, మొదటగా జూయిష్ ట్రెడిషన్ అక్కడ ఉంది, అనగా యూదా సాంప్రదాయం అనేది అక్కడ ఉంది. 2వదిగా
గ్రీకు సాంప్రదాయం అనగా అన్యజనుల సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో మనుషులంతా కూడా కొట్టిమిట్టాడుతా ఉన్నారు. అంటే ఇది చెయ్యాలరా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలాగే ఈ లోపక్ చెప్తున్నారు ఎవరు? యూదులు. ఇంకొకరు ఎవరనంటే అన్య సాంప్రదాయం. ఈ సాంప్రదాయాల్లో మనుషులు ఉండిపోయారు. చూడండి, మీకు చూపిస్తాను మార్కు సువార్త 7:5 చూడండి. మార్కు యేసు ప్రభు వారు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. మార్కు సువార్త 7:5 చూడండి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడికిరి. చూస్తారా వాళ్ళు ఏంటి ఫాలో అవుతున్నారు? చూడండి అక్కడ పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం, అంటే జూయిష్ ట్రెడిషన్ లో ఉన్నారు. నాకు అర్థమవుతుందా? సో ఇద్దరు మనం ఉండకూడదు. 2020లో మనం ఉన్నాం. ప్రభు యొక్క స్వేచ్ఛావాయువులు మనం పీడిస్తా ఉన్నా, ఆయన రక్షణలో కొనసాగుతున్నటువంటి మనం. అందుకే గలతి 5:1 చెప్పాడు. ఇదంతా మొదటి శతాబ్ద చరిత్ర, అంటే 60 జరిగిన చరిత్ర, 60 జరిగినటువంటి చరిత్ర. అప్పుడే ఇంత క్లమ్జీగా ఉంది క్రైస్తవ సంఘం, మిశ్రితమైన సంభాషణలో ఉన్నది క్రైస్తవ సంఘం. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మోసపోతూ ఉన్నాము, సాతాను యొక్క ఉచ్చులో పడిపోతున్నాం. అందుకే అన్నాడు కదా, ఈ ప్రజలు ప్రభువులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు చూడండి అక్కడ 7వచనంలో మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వానిటీ ఆఫ్ వర్షిప్ అని అంట, వ్యర్థముగా ఆరాధిస్తున్నా అంటే వెర్బల్ గా పదోచ్చరణతో మంచి వొకాబులరీతో మంచిగా ఆ రాగ స్వరాలతో ఆరాధించుస్తా ఉన్నారు. అందుకే మార్టిన్ లూథర్ ఏమన్నాడు అనంటే, పాటలు బాగా పాడతారు క్రైస్తవులు గాని అబద్ధాలు పాడతారు. వీఆర్ సింగింగ్ వెరీ నైస్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ బట్ వీఆర్ లైయింగ్, వీఆర్ నాట్ రిలయింగ్ ద వర్డ్స్. నేను సహోదరి స్నేహితులారా, కనుక మనము ఆ వ్యర్థముగా ఆయన ఆరాధించిస్తున్నామేమో. అందుకే చాలా భయంగానే ఇక్కడ మేము పాడుతా ఉన్నాం కానీ, మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాం కానీ, మేము ఎలా మిమ్మల్ని నడిపిస్తున్నామో. ఇంకా ఆరాధించినప్పుడు మనస్ఫూర్తిగా నీవు ప్రభు, మన మధ్యలో ఎవరు ఉండకూడదు. మన ఆరాధన డైరెక్ట్గా పరలోకంలో ఉన్న ప్రభు సన్నిధికి చేరాలి అనే ఒక ఇంటెన్సిటీతో, ఆ ఎంతియాసిజంతోనే మనము ప్రభువును ఆరాధించాలి. పెదవులతో ఆరాధించకూడదు, హృదయముతో. ప్రిందరా, మనం ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ఏంటండి, మనుష్యుల యొక్క పితృ పరంపరమైన ఆచారం. ఇంకో విషయాన్ని, ఇదేంటి యూదుల ఆచారం, మీకు ఇప్పుడు అన్యుల ఆచారం గురించి చెప్తాను చూడండి. 1 పేతురు 1:18 చూస్తారా, ఇవి చూసుకొని మనం త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 1 పేతురు 1, ఎవరు కూడా ఇటు అటు ఆలోచించకుండా వాక్యం మీదే మనసు పెట్టాలని కూడా ప్రేమపూర్వకంగా మీ సహోదరుడిగా తెలియజేస్తున్నాను. రాసుకోవాలనుకుని రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. ముఖ్యంగా మీ పిల్లలకి, మీ యవనస్తులకి ఈ విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. 1 అధ్యాయం 18వచనం చూడండి. ఇది ఆ పేతురు ఆ యొక్క యూదుల మధ్యలో పరిచర్య చేస్తా ఉన్నప్పుడు చూడండి, 18వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనము ఏదో ఒక వస్తువు చేత కొనబడలేదు. పితృ పారంపర్యమైన ఆచారముల చేత మనము కొనబడినటువంటి వారము, రక్షింపబడినటువంటి వారము కాదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అప్పట్లో ఒక మనిషిని కొనాలన్నా వస్తు మార్పిడి విధానం అనేది ఉండేది. ఒక దాసుడిని కొనాలి అనంటే కొన్ని రోకలు ఇచ్చి, కొంత ధనం ఇచ్చి, లేకపోతే కొంత బంగారం ఇచ్చి మనుష్యుల్ని కొనుక్కునేవారు. కనుక ఇక్కడ పేతురు ఏం చెప్తా ఉన్నాడనంటే, మనం పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నా మాట గమనించండి, ఆయన తన అమూల్యమైన రక్తం ఇచ్చి రిడెంప్షన్ అన్న మాట వాడబడింది. కనుక ఆయన ఆ విధంగా మనం కొన్నాడు. ఇట్స్ వెరీ ప్రీషియస్, అందుకే అమూల్యము
అన్న మాట కూడా అక్కడ వాడబడింది. ప్రియమైన సహోదరి స్నేహితుల 19వ వచనం చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. యునో మీకు తెలుసు అసలు మనము ప్రభువు రక్తము చేత విమోచింపబడినటువంటి వాళ్ళము. ప్రియమైనవారా, ఇది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదికి అంటాడు 2వ థెస్సలోనిక పత్రిక పౌలు మళ్ళీ చెప్తాడు చూడండి, ఇది మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క ఆ రక్షణ మూలం, దాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. 2వ థెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రభు యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపించాడు. డోంట్ లిసన్ అదర్ టీచింగ్. అందుకే గలతీ పత్రికలో కూడా అంటాడు, భిన్నమైన బోధ తట్టు మీరు తిరిగిపోకండి. ఏమండి, మీరు మ్యాథమెటిక్స్ చెప్తారండి, లేదా ఒక కంప్యూటర్ లాజికల్ ప్రోగ్రామ్ చెప్తారండి, సో అదే యూనివర్సల్ గా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆ ఫార్ములా వరల్డ్ వైడ్ గా ఇది రికగ్నైజ్ చేయబడింది, స్టాండర్డ్ చేయబడింది. అంతేనా తమ్ముడు, అంతేనా? సో దాన్నే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఫాలో అవుతారు. కానీ నేను ఇలా చేయాలి ఇలా చేయాలని మారిస్తే అవుతుందా? ఫిజిక్స్ గాని కెమిస్ట్రీ గాని మ్యాథ్స్ గాని, సో ఒక సిస్టమ్ ఉంది మనకి. కనుక ప్రియమైన వల్ల అది లోకంది. అయితే మనకి క్రైస్తవులుగా ఒక సిస్టమ్ ఉంది. మనందరి కొరకు కూడా ఆయన చనిపోయాడు, ఆయన లాగోస్, ఆయన వాక్యముగా ఉండి ఈ 66 పుస్తకాల సముదాయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక ఈ బోధ అనగా అపోస్తుల బోధలో మనకు ఉండాలి. ఆ బోధన నుండి మనం తెలుసుకోకూడదు. చూడండి, అక్కడ థెస్సలోనిక సంఘంలోను కూడా ఎవరొచ్చారు? తోడేళ్లు వచ్చారు, భిన్నమైన బోధకులు వచ్చారు. పౌలు ఎంతో కష్టపడి ఎన్నో ఉపద్రవాల మధ్యలో వారికి పరిచర్య చేశాడండి. మీరు గమనించారా? 21 రోజు నిద్రాహారాలు మాని ఆ యొక్క థెస్సలోనిక సంఘాన్ని కట్టాడమ్మా. 21 డేస్ 3 వీక్స్ మినిస్ట్రీ ఒక థెస్సలోనికలో ఒక సంఘం ఏర్పడింది. పౌలు ఎంతో చక్కగా దాన్ని కట్టాడు. అందుకనే మొదటి పత్రిక రాశాడు. వెంటనే బోధకులు, అబద్ధ బోధకులు ఆ చర్చిలోకి వచ్చేసారని 2వ పత్రిక కూడా రాయడం అనేది జరిగింది. కనుక ప్రియమైన వల్లరా, అందుకే అంటాడు చూడండి, 1వ పత్రికలో కూడా మీకు చూపిస్తాను రండి, 6వ వచనం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో, మొదటి టెస్టులోనిక 1:6 పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించారు. థెస్సలోనికలో వాక్యములు ఎలా అంగీకరించారండి? ఉపద్ర అంటే చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. వాక్యం చెప్పకూడదు, వాక్యం వినకూడదు. ఎవరైనా క్రైస్తవులుగా మారితే అమ్మా గమనిస్తున్నారా, దండించేవాడు, హింసించేవాడు, చంపేవాడు. సో పౌలుకి అక్కడ ఆపదుంది, విశ్వాసులకు కూడా ఆపదుంది, సువార్త చెయ్యకూడని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నా మాట గమనిస్తున్నారా? కానీ వాళ్ళు ఉపద్రవములందు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. మనం చాలా ఫ్రీగా నేర్చుకుంటాం కదా, బైబిల్ చాలా ఫ్రీగా దొరుకుతుంది. ఇంటర్నెట్ ఇలా ఆన్ చేయగానే మనకు గోల్డెన్ వెబ్సైట్స్ వస్తాయి, గోల్డెన్ ఛానల్స్ వస్తాయి. దేవుని వాక్యం పలచనయ్యింది, చులకనయ్యింది, దానికి విలువ అనేది లేని పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. క్లస్టర్ ఆఫ్ సిన్ లో మనం ఉన్నాము. ప్రియమైన సహోదరి స్నేహితుల, వాక్యానికి విలువ లేనటువంటి స్థితిగతుల్లో ఉన్నాము. ఒక బాధ ద్వారా ఉపద్రవంలో నుండి మనం నేర్చుకోలే. సండే కదా, రావాలి, వచ్చాము, వెళ్ళిపోయాం. ఇలాంటి ధోరణితోనే మనం ఈ ప్రాంగణంలోకి వస్తే ప్రభు యొక్క వాక్యం వ్యర్థమైపోతుంది. చూడండి, అక్కడ అంటాడు, గొప్ప ఉపద్రవం మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకునే వారైతిరి. కనుక ప్రియమైన వల్లరా, కనుక మీరు చాలా జాగ్రత్తగా 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూడండి ఏమంటాడు, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచట అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే గనక మేమును మానక దేవునికి కృతజ్ఞత. సో హీ టీచ్, ఆయన చాలా చక్కగా ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు బోధన చెప్పాడు పౌలు. వాళ్ళు కూడా ఆ బోధను అలాగే నేర్చుకున్నారు. అంటే రైట్ టీచింగ్ ఇచ్చాడు,
రైట్ లిజనర్స్ గా వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు క్రైస్తవ భక్తిలో 3 వారాల్లోనే ఒక సంఘం ఏర్పడింది, ఒక గొప్ప మాదిరికరమైన సంఘముగా 2వ రాకడికే సిద్ధపడింది. నా మాట గమనిస్తున్నారా? పౌలు ఇక్కడ 3 వారాల్లోనే 2వ రాకడ గురించి చెప్పాడు. ఇప్పుడు మనకి క్రిస్మస్ ఏ అర్థం కాలేదు, 2వ రాకడ ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఎన్ని క్రిస్మస్లు మన మధ్యలో దొరికిపోయాయి, ఒకరికి 20, 30, 40, కొంతమందికి 10, ఎన్నో క్రిస్మస్లు దొరికిపోయాయి. బట్ వి డోంట్ నో అబౌట్ క్రైస్ట్ బర్త్, వి డోంట్ నో అబౌట్ క్రైస్ట్ డెత్, వి డోంట్ నో అబౌట్ ద లార్డ్ సప్పర్. ప్రియమైన ఉన్నారా, ఇంకా 2వ రాకడ గురించి ఏం చెప్తాం? నా మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 3 వారాల తర్వాత ఆయన చూడ 2వ పత్రిక రాస్తూ ఏం స్టార్ట్ చేశాడు తెలుసండి? ప్రభు రాకడ కొరకు వాళ్ళని సిద్ధపరిచేసాడు. కానీ క్రైస్తవ ఎందుకు మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే, మనం ఏదో టీచింగ్ లో ఉన్నాం ఆయనను అనుసరింపక. ఇంకో మాట కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను, మనం ఫిలాసఫర్స్ గా ఉండకూడదు, మనం థియోలోజియన్స్ గా మారాలి. థియోలోజియన్స్ అని అంటే పాస్ట్ వెళ్ళి చదువుకొని ట్రైనింగ్ అయ్యి వస్తాడు అనుకుంటాడు. థియాలజీ అనంటే థియోస్ అనగా దేవుడు, ఆలజీ అనగా శాస్త్రము, అనగా దేవుని గూర్చిన శాస్త్రము, అనగా 66 పుస్తకాలు మనం చదువుతూ ప్రార్థన చేసుకుంటే మనం థియోలోజియన్స్ అవుతాం. ఎప్పుడో వారానికి లేదా పండగలకి కార్యక్రమాలకి బైబిల్ ఓపెన్ చేస్తే మనం ఫిలాసఫర్స్ అవుతాం. ఫిలాసఫర్స్ అనంటే ఈ లోక జ్ఞానాన్ని అనుసరిస్తాం, ఈ లోక పద్ధతులను మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, మనం ప్రభునే వెంబడించడానికి ఆ ప్రయత్నం చేద్దాం. అందుకే చూడండి ఆ కొలసి పత్రికలకు వచ్చేద్దాం. అందుకే అంటాడు ఈ లోక సంబంధమైన మూలపాఠములను మీరు అనుసరించొద్దు. ఆ 8వ వచనంలో ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించక మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత ఉండునేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చాలా పత్రికలు, పౌలు 13 పత్రికల్లో కూడా రాశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో 4 సువార్తల్లో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అలాగే ఈ రోజు కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది, మనము ఎవరిని వెంబడిస్తున్నాం. ఈ లోక జ్ఞానములో కొన్ని తప్పులున్నాయి, కొన్ని లోపాలున్నాయి, కొన్ని అసహనాలున్నాయి, నిరీక్షణ అనేది లేదు. కనుక అక్కడ 9వ వచనం మనం ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్, మొదటగా నేను ఇప్పటి వరకు చెప్పింది డెఫిషియన్సీ ఆఫ్ ఫిలాసఫీ అన్నది ఆలోచించాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇవి మీకు అర్థం కావేమో. కనుక ఆలోచన చేస్తూ ఆ 2వ అధ్యాయం 1వ వచనం నుండి గత వారం ఆలోచన ఇచ్చేసిన విషయాలు కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 9వ వచనం మీరు ఆలోచించినట్లయితే ఎందుకు ఇలా పౌలు చెప్తా ఉన్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఫుల్నెస్ అన్న మాట అక్కడ వాడబడింది. అంటే యేసుక్రీస్తులో సంపూర్ణత అంటే 100% అబ్సల్యూట్ యాక్యురేట్ ఆయనలోనే ఉంది. దేవత్వము డివినిటీ డయటీ అని అంటారు. ప్రియమైన వల్లరా, ఆయనలో ఉంది అంటే 99.99 అని కూడా అనకూడదు యేసు ప్రభుని. నా మాట గమనిస్తున్నారా, యేసు ప్రభుని మనం నమ్మినప్పుడు ఎలా నమ్మాలంటే, అందుకే ఆయనకి ఏం పేరు లార్డ్ కురియోస్ అంటే అర్థం ఏంటి అంటే వీఆర్ అండమ్ యూఆర్ అవర్ కింగ్, నీవే మా దేవుడు మా రాజు, కనుక మీకు పూర్తిగా లోబడుతున్నాము. అందుకే అక్కడ అంటాడు చూడండి, ప్రధానులు సమస్త ప్రధానులను 10వ వచనం చూడండి, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హీస్ ద హెడ్, హెడ్ ఆయనే శిరస్సై ఉన్నాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆయన శిరస్సై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే డైరెక్షన్స్ అనేవి ఈ పైనుంచి కిందకు వస్తాయి, కనుక చేతులు ఎలా పనిచేయాలో, కాళ్ళు ఎలా పనిచేయాలో, శరీర అవయవాలన్నీ ఎలా ఫంక్షనింగ్ అవ్వాలో ఈ శరీరం నుండి వస్తుంది. మనం కూడా ఎలా ఈ లోకంలో భక్తిగా ఉండాలో ప్రభు యొక్క టీచింగ్ లోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. సమస్త అన్న మాట వాడబడింది. సమస్త అంటే ఆల్ థింగ్స్ అంటే హెవెన్ లో ఉన్నవి, ఎత్తులో ఉన్నవి, ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి 16వ వచనం 1వ అధ్యాయం 16వ వచనంలో
ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆల్ థింగ్స్ ఆయన యందు సృజించబడి సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఈ మాట కుమ్మించండి ఆయన 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 ఆయనకేముందమ్మా అందులో మనమేమైనా ఉన్నామా మన యొక్క ఇనిషియేషన్ ఏమైనా ఉందా మనం ఈరోజు ఏమనుకుంటామంటే ఐ నో సంథింగ్ ఐనో 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 ఇగో ఎయిమి అన్న మాట అది గ్రీక్ లో దేవుడికి వాడమంటే పాట ఇగో ఇగో అన్న ఇంగ్లీష్ మాట కూడా అది మనం వాడకూడదు అసలు వీఆర్ డిపెండెంట్ గాడ్ ఈస్ సోలోలీ ద ఇండిపెండెంట్ దేవుడే ఆ ఇగో అన్న మాటకి అర్హుడు ఆయన మాత్రమే ఐ అది మన సహోదరి స్నేహితులరా కనుక మన ఫిలాసఫీ చెప్తాం అది పరిచర్య అవని నేనవని నేను ఎలాగ ఉండాలి నేను ఎలాగ ఉండాలి సో వాట్ గాడ్ సెడ్ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో అన్నది మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియమైన సహోదరి స్నేహితులరా ఆయనను మనం అనుసరిద్దాం యోహాను సువార్త 1:16 చూడండి యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఆయన చూడండి చదవండి ఆయన పరిపూర్ణత సో ద కంప్లీట్నెస్ ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుతున్నాం ఆయన పరిపూర్ణతలో నుండే మనకి గ్రేస్ అనేది వచ్చింది కృప అంటే అన్మెరిటబుల్ ఫేవర్ కనుక మనల్ని ఆ విధంగా ప్రభు రక్షించాడు కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా ఇప్పుడు మనం ఏమయ్యామో తెలుసండి ఈ మాట చూసి మనం బలలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం సో ఇప్పుడు మనం డెఫిషియన్సీలో ఉన్నాం అనగా ఈ లోక జ్ఞానంలో ఉన్నాం ఇప్పుడు సఫిషియన్సీ కావాలి పరిపూర్ణత కావాలి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి కాలేజీలో దొరుకుతుందా కరస్పాండెన్స్ కోర్స్ చేస్తే దొరుకుతుందా రాత్రి బగల్లో చదివితే దొరుకుతుందా ప్రియమైన సహోదరి స్నేహితులారా క్రీస్తులో మనకు దొరుకుతుంది ఇది కూడా ఫ్రీగా దొరుకుతుంది ఎఫెసీ 1:3 ప్రకారం సర్వ ఐశ్వర్యము సర్వ సంపదలు కూడా ఆయనలో గుప్తమై ఉన్నది సర్వ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది సో వీ హావ్ టు సీక్ వీ హావ్ టు సెర్చ్ మనం వాటిని వెతుకుతూ ముందుకు వెళ్ళాలి అందులో మన దేవుడు మనల్ని ఇంకేం చేశాడు తెలుసండి మన అమ్మ నాన్న అయితే మనకు కొంత ఇస్తారు అంటే వారు సంపాదించిన సంపాదనలో 1వ వంతు 2వ వంతు ఇంకా ఇష్టమైతే 10వ వంతు ఇస్తారు ఇంకా ఇష్టం అనుకోండి 90వ వంతు ఇస్తారు 10వ ఎంతైనా ఉంచుకుంటారా లేదా నాతో ఉన్నారా లేదా కానీ మన ప్రభు అయితే ఆయన యొక్క పరిపూర్ణతను మనకు కూడా 100% ఇచ్చేయాలనుకున్నారు దీన్నే పార్ట్ టేకింగ్ అని అంటారు అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగుతున్నామండి సో ఇక్కడ ఉన్న మనందరినీ కూడా ఆయన కృప వెంబడి కృపలో నడిపించాలని ఆ పరలోక రాజ్యములో ఆయన కుడిపార్శ్వము ఎదుట మనల్ని కూర్చుండబెట్టాలన్నదే ఆయన ఆయన ప్రయాస ఆయన యొక్క గొప్ప ఉద్దేశం దీన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకు బలంలో చేతులు పెడుతున్నాం పార్ట్ టేకింగ్ ఆయన శరీరమని ఆయన రక్తమని మనం వివేచిస్తూ అవును ఆయన నా కొరకు చనిపోయాడు దానికి సాదృశ్యంగా ఈ రొట్టెను నేను తింటూ ఉన్నాను సో ఐఆమ్ పార్టేకింగ్ ఇన్ హిస్ బాడీ ఆయన శరీరములో నేను పాలిభాగస్థుడినవుతున్నాను అంటే ఆయన యొక్క ఐశ్వర్యములో నేను హక్కుదారుడినవుతున్నాను అని గుర్తించి తీసుకోవాలి ఆ రొట్టెను ప్రసాదంగా తీసుకోకూడదు క్రైస్తవుని కదా బల్ల తీసుకున్నాను కదా అని తీసుకోకూడదు ఏదో మొదటాదివారం కదా తీసుకోవాలని తీసుకోకూడదు ప్రియమైన సహోదరి స్నేహితుల అలాగే ఆ ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన రక్తం నా కొరకు చిందించబడింది సో నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు కూడా నా రక్తం ఇంగిపోయినంత వరకు కూడా నేను క్రైస్తవుడిగా బ్రతుకుతూ క్రైస్తవ సాక్ష్యాన్ని లోకానికి చూపిస్తూ ఐ లివ్ ఫర్ క్రైస్ట్ ఈవెన్ దో ఐ డై ఫర్ క్రైస్ట్
అని పౌలు చెప్పిన మాట. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నానని అతను చెప్పగలిగాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇది ప్రభువులో పరిపూర్ణతలోనికి రావడం అంటే. ఒక రెండు మాటలు చూపించి నేను ముగిస్తాను. రెండో పేతృపత్రిక రండి. పరిపూర్ణతలో ఆయన మనకి దాచుకునే దేవుడు కాదండి. చూడండి, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అడుగుతారా ఇస్తారా చెప్పండి? పర్వాలేదు చెప్పండి, అడుగుతారు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మన దేవుడైతే మనకిస్తారు. చూడు ఏమిస్తాడు అని అంటే అద్భుతమైన మాట అండి. రెండవ పేతురు పత్రిక, దేవుడు దీన్ని బట్టి మనం ప్రభుని అసలు విడిచిపెట్టకూడదు. ఆ ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆ రెండవ పత్రికలో మీరు గమనించినట్లయితే చూడండి ఆ గొప్ప మాట, మూడవ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీయమునకు భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున. అంటే ఇక్కడ అది ఇంగ్లీష్ లో, అలాగే ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ లో చదివితే హీఈస్ గివెన్ ఫ్రీలీ, బెస్టోవ్డ్ అన్న మాట వాడబడింది. అంటే ఆయన ఫ్రీగా దయచేసాడు, ఇచ్చేసాడు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీ. ఆ ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఏ ఫలితాలు ఆశించకుండా చూడండి, ఆ అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవముగ్ను భక్తిని కావలసిన వాటన్నింటినీ. అంటే ఒక మాట చెప్పాలంటే మనం చచ్చిపోయినంత వరకు కూడా ఏం కావాలో అని ఇచ్చేసాడు. అమ్మా నాన్న మనకు ఆస్తి ఎప్పుడిస్తారు? చచ్చిపోయే ముందు రాస్తారు కదమ్మా అక్కన. మనం చదువుకొని పెద్దోళ్ళయి ప్రయోజకులయ్యి వీడు నా మాట వింటాడు, వీడు నన్ను చచ్చిపోయినప్పుడు చూస్తాడు అంటే రాస్తాడు, అంతేనమ్మా. కానీ ప్రభు ఎంత గొప్పవాడు అంటే మనం రక్షణ పొందక ముందే ఆలోచించాడు. దీన్నే ప్రీ డెస్టినేషన్ ప్లాన్ అంటాం. మనం రక్షణ పొందిన నుంచి పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చి ఆయన ఇన్బిల్ట్ అయ్యి మన యొక్క హృదయాల్లో ఆయన నడిపిస్తూ వాక్యాన్ని ఇస్తూ నడిపిస్తూ ఈ ప్రెజెంట్ టెన్స్ లో కూడా ఫ్యూచర్ లో కూడా ఎలా ఉండాలో అన్ని దయచేసేసాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చూడండి అక్కడ కావలసిన వాటిని దయచేసి ఉన్నందున దేవుని గురించిన నట్టియు మన ప్రభైన యేసు గురించి నట్టియును అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. సో ఇప్పుడు మనం సంపాదించవలసింది అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానము అని అంటే ఎక్స్పీరియన్స్ క్రిస్టియానిటీ కాదు, సీనియర్ సిటిజన్ క్రిస్టియన్ కాదు, ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభువు నమ్ముకున్నాను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అది కాదు. అనుభవ జ్ఞానం అని అంటే ఇట్ ఈస్ ఇంటిమసీ విత్ క్రైస్ట్ ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు కూడా ఆయనతో ఆ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండుట అన్న విషయాన్ని కూడా మీరు గమనించి ప్రియమైన నాలుగో అధ్యాయం చివరిలో చూడండి, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు డివైన్ నేచర్ లోనికి మనం మారాలట. అది దేవుని యొక్క ఉద్దేశం. పాపపు స్వభావము నుండి మనం విడిపించబడ్డాము, ఇప్పుడు దైవ స్వభావములోనికి మనం ఏమవ్వాలి? మారాలి. పాలివారపు వాటిని మనకి అనుగ్రహించాడు. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని ఎందుకు ప్రతి నెల బల తీసుకుంటాం? కొన్ని సంఘాలు అయితే ప్రతి వారం ఇస్తారు, అదేదో ట్రెడిషన్ కాదండి, ఇదేదో ఒక ఆచారం కాదు, కొబ్బరికాయ బెల్లము ఏదో ఇచ్చినట్టుగా కాదు. ప్రియమైన ఏంటి అంటే వీఆర్ పార్టేకింగ్ ఇన్ హిమ్, ఆయనలో మనము లీనమవుతున్నాము, ఆయనలో మనము విలీనమవుతున్నాము అని గుర్తుగా ఒక సింబాలిక్ గా సాక్రమెంటల్ గా మన పెద్దలు ఈ యొక్క సంఘ సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. కనుక ఆ విధంగానే మనం ఉంటూ రెండు విషయాలు, ఈ లోకంలో ఉన్న జ్ఞానము అది అసంపూర్ణమైనది, క్రీస్తులో మనముంటే అది సంపూర్ణత. సో డెఫిషియన్సీలో ఉన్న మనమున్నాం, ఇప్పుడు ఎందులోకి రావాలి? సఫిషియన్సీలోకి. ప్రభు యొక్క కృపలోనికి మనం వస్తూ వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రభువా నీ కృపలో మేముంటాం. చూడండి ఒకసారి ఆ పలసి పత్రిక చూసి ప్రార్థన చేసేద్దాం. 8వ వచనాన్ని చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో మనము అందులో ఉండకూడదని ప్రభు పదే పదే తెలియజేస్తున్నాడు.
ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ధ్యానయనగా దేవత్వం యొక్క సర్వపంక్త శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ప్రార్థన చేద్దాం. రండి కళ్ళ వంచుదాం. అవును ప్రభా, యూ ఓన్లీ, యూ అలోన్ ఇన్ మై లైఫ్, నో వన్ ఎల్స్ వాట్ ఎవర్ ఇన్ మై లైఫ్. ప్రభా తండ్రి, నీ కృపచేత, నీ కృపచేతనైనా నన్ను నడిపించు ప్రభా అంటూ ఆదిలు